ఆగో, నాతో చెప్పకూడని రహస్యాలున్నాయా నీ దగ్గర? అలాంటిదేం లేదు. ఉదయం నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏదో అర్థం కాని వాళ్లగా కన్ఫ్యూజన్గా ఆలోచిస్తున్నావు. దేని గురించి? అది ఏం జరిగింది కన్నయ్య? అంటే మనకి తెలియకుండా మనం ఏమన్నా చేయగలం అదునా? అదేం పిచ్చి ప్రశ్న. మనకి తెలియకుండా మనమేం చేయగలుగుతాం కదా. కాని నా విషయంలో రోజూ అదే జరుగుతుందదునా? ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. పల్లవి ఏమో మా ఇద్దరికీ శోభనం జరిగిపోయింది అంటుంది, కాని నాకు మాత్రం శోభనం జరిగినట్టు నాకేం గుర్తురావట్లేదు. నా నిద్రలో మనకొచ్చే కళలు కూడా గుర్తుంటాయి. అలాంటిది నీకు జరిగిన శోభనం గురించి గుర్తులేకపోవడం ఏంటి? అదే మిస్టరీగా ఉందదునా. మిస్టరీయా? అవునదునా. రోజు గదిలోకి వెళ్ళగానే పల్లవి నాకు పాలు తీసుకొచ్చిస్తుంది. నేను ప్రేమతో ఇస్తున్నా కూడా తాగవా? పాలు తాగిన తర్వాత ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు. నాకు మెలకు వచ్చి చూసేసరికి తెల్లారిపోతుంది. పల్లవి ఏమో నువ్వు నన్ను నిద్రపోనివ్వకుండా సరసమాడావు, నాది మోటు సరసమంటూ సిగ్గుపడుతూ చెప్తుంది. రోజు ఇదే జరుగుతుందదునా? అంటే పల్లవి ఇచ్చిన పాలు తాగిన తర్వాత నీకు మత్తుగా అనిపించి నిద్రపోతున్నావా? అవునదునా. నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయి నిద్రపోతున్నాను. తనేమో నేను నిద్రపోవడం లేదు, తన నిద్రపోనివ్వట్లేదు అంటుంది. ఏదో జరుగుతుంది. పల్లవి బిహేవియర్ ముందు నుంచే తేడాగా ఉంది. కమల్ అంటే పల్లవికి ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే కమల్తో జరిగిన పెళ్లిని ఎందుకు యాక్సెప్ట్ చేసింది? పల్లవి కావాలని కమల్కి ఏదైనా మత్తుమందు పాలల్లో కల్పిస్తుందా? అసలెందుకు ఇలా చేస్తుంది? తన ఉద్దేశం ఏంటి? ఏంటోదినా ఆలోచిస్తున్నావు? ఇది ఆలోచించాల్సిన విషయమే కన్నయ్య. దీని గురించి ఏం చేయాలన్నది నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ విషయం గురించి బయట ఎవరికి చెప్పకు. సరే సరే, పాలు వేడి చేసిస్తాను, తాగేసి వెళ్ళు.